ఏం రిబస్టర్ ప్రభాస్ రాజకీయాల్లోకి రానున్నాడా? ఓ జాతీయ పార్టీ ప్రభాస్ మానియాను క్యాష్ చేసుకోవాలని చూస్తుందా? ప్రభాస్ ద్వారా పవన్ కళ్యాణ్ కు చెక్ చెప్పనుందా? సోషల్ మీడియాలో ఇప్పుడు అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభాస్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఓ జాతీయ పార్టీ ప్రణాళిక రచించిందని సమాచారం. సినీ తారలకు రాజకీయాలకున్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెరపై సక్సెస్ అయిన ఎందరో సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టించారు. ఈ క్రమంలో ఓ జాతీయ పార్టీ ఇప్పుడు ప్రభాస్ పై దృష్టి పెట్టినట్టు సమాచారం. బాహుబలి సినిమాతో ప్రభాస్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్ ని రాజకీయాల్లో వాడుకోవాలని ఆ జాతీయ పార్టీ భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రభాస్ తో ప్రచారం చేయిస్తే గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్న ఆ పార్టీ ప్రభాస్ సినిమాల షూటింగ్లకు ఇబ్బంది కలగకుండా ప్రచార షెడ్యూల్ ని ఏర్పాటు చేసుకుంటామని హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు బీజేపీలోనే ఉన్నారు కాబట్టి సదరు జాతీయ పార్టీ బీజేపీ అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇకపోతే కృష్ణంరాజుకు గవర్నర్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో మోడీ సర్కారు ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో పెద్దనాన్న కోసం బీజేపీకి క్యాంపెయిన్ చేసేందుకు ప్రభాస్ ఓకే అని వచ్చనే వాదనలు కూడా ఉన్నాయి. దక్షిణాదిన పాగా వేయాలని తీవ్ర కసరత్తు చేస్తున్న బీజేపీ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తుంది. దక్షిణాదిన గెలుపు కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలను రచిస్తున్నారు. ప్రభాస్ ని స్టార్ క్యాంపెయిన్ గా వాడుకోవాలన్న ఆలోచన ఆయనదే అని సమాచారం. కాగా ప్రభాస్ వైపు బీజేపీ చూడడానికి మరో కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే అభిప్రాయం లేకపోలేదు. గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో పవన్ తమ పార్టీతో కలిసి రాకపోయినా ప్రభాస్ ద్వారా పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని కమల్ నాథులు ఆలోచిస్తున్నట్లుగా పరిశీలకులు చెప్తున్నారు. మొత్తంగా ప్రభాస్ పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలైతే మొదలయ్యాయి. అయితే ఇది ఎంతవరకు నిజమన్నది ప్రభాస్ నోరు విప్పితే కానీ తెలియదు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.